హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తన్వి వ్లాగ్స్. నేను మీ అమ్మని ఎలా ఉన్నారు, నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మన ఛానల్లో వీడియో వచ్చేసి ఏంటి అంటే తన్వి బర్త్డే వ్లాగ్ అన్నమాట. ఇది ఈ వీడియో వచ్చేసి ఎప్పుడు తీసింది కానీ ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను. యాక్చువల్లీ మేము తన్వి బర్త్డే వచ్చేసి ఫస్ట్ బర్త్డే సెకండ్ బర్త్డే వచ్చేసి మామూలుగా ఇంట్లో దగ్గర రిలేటివ్స్ని పిలిచి చేసుకున్నాము. దగ్గర రిలేటివ్స్ కాదు, ఫ్యామిలీ ఫ్రెండ్స్ని పిలిచి చేసుకున్నాము. ఎందుకంటే కోవిడ్ వల్ల ఎవరిని పిలవలేకపోయామన్నమాట. థర్డ్ బర్త్డే ఎట్లీస్ట్ ఆర్ఫనైజ్లో చేద్దాము అనేది అయితే మాకు ముందు నుండి ఉండే అనమాట. అందుకే ఆర్ఫనైజ్లో సెలబ్రేట్ చేశాము. దానికోసమే ఈ ప్రిపరేషన్ అంతా. నేను ఏ విధంగా ప్రిపేర్ చేయాలి అనేది మాత్రం నేను ఈ వీడియోలో నేను మీకు చెప్పట్లేదు. ఎందుకు అనంటే ఇది మళ్ళీ ఫుడ్ బ్లాగ్ అయిపోతుంది కాబట్టి, కుకింగ్ బ్లాగ్ అయిపోతుంది కాబట్టి నేనైతే షేర్ చేయలేదు. కాకపోతే నేను ఒక్కదాన్ని మొత్తం ఫుడ్ అంతా ప్రిపేర్ చేశాను. అది నాకైతే చాలా సాటిస్ఫాక్షన్ అనిపించింది. అంటే మన చేతితో కొంతమందికి ఫుడ్ వండి పెడితే మనకు ఆ హ్యాపీనెస్ ఉంటుంది కదా, అది నాకైతే అది చాలా బాగా అనిపించింది అనమాట. తన్వి బర్త్డేకి 1 వీక్ ముందు నుంచే మేము ఆర్ఫనైజర్స్కి కాల్ చేసి వాళ్ళని అప్రోచ్ అయ్యాము. కాకపోతే కోవిడ్ తర్వాత నుంచి ఫ్యామిలీస్ని అలౌడ్ చేయట్లేదు, ఇట్లా బర్త్డే పార్టీస్ని అలౌడ్ చేయట్లేదు. లేదు అనంటే ఇంట్లో కుక్ చేసుకొస్తాం, మేమే కుక్ చేసుకొస్తాం అనంటే వద్దు అని చాలామంది, చాలా ఆర్ఫనైజర్స్ అయితే చెప్పారనమాట. కాకపోతే ఈ ఆర్ఫనైజ్లో మాత్రం మేమే కుక్ చేస్తాము అనంటే వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. సో అందుకే నేనైతే ఈ విధంగా ప్రిపేర్ చేస్తాను. కొన్ని ఆర్ఫనైజర్స్ ఏమి అడిగారు అనంటే మనీ మాకు ఇవ్వండి, మీరేం కూడా రానవసరం లేదు, మీ పేరు మీద మేము చేస్తామని అన్నారు. కాకపోతే మాకేంటి అంటే మన చేతితో కుక్ చేసి మనం సర్వ్ చేసి తన్వితో సర్వ్ చేయించి వాళ్ళ మధ్యలో కూర్చొని మనం తింటే ఆ హ్యాపీనెస్ వేరే ఉంటుంది కదా అనేది అయితే మా మైండ్లో ఉండి మేమే కుక్ చేసి వాళ్ళు సెల్ఫ్ కుకింగ్ హోమ్ కుకింగ్కి పర్మిషన్ ఇచ్చే వరకు సెర్చ్ చేసామన్నమాట. ఆ విధంగా ఏవైనా దొరుకుతాయేమో చూద్దాము అనేసి మేము వెతికాము. లాస్ట్లో అయితే ఒక ఈ ఆర్ఫనైజ్ అయితే మాకు దొరికింది. సో హ్యాపీ అన్నమాట. నెక్స్ట్ ఆ రోజు 12 వరకల్లా వచ్చేసేయండి అనేసి అయితే వాళ్ళు చెప్పారు. అంటే మొత్తం కుకింగ్ అది చేసేసి 12:30 to 1 అయితే పిల్లలకి లంచ్ బ్రేక్ ఉంటుంది కాబట్టి ఆ టైంలో మీరు రండి, కుక్ చేసేసుకొని రండి, తీసుకొని రండి, అక్కడే కేక్ అది కట్ చేయించేసి సెలబ్రేట్ చేద్దాము అన్నట్టుగా వాళ్ళు మాట్లాడారు. ఓకే అనేసి కుకింగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. మార్నింగే లేచి ఫ్రెష్ అయ్యి కుకింగ్ అయితే స్టార్ట్ చేశాను అనమాట. నేను వచ్చేసి బగారా రైస్, చికెన్ కర్రీ అండ్ రైతా, ఎగ్స్ పిల్లలకి అండ్ ఒక స్వీట్, ఒక హాట్ అయితే మేము ప్లాన్ చేసుకున్నాము. సో కోవిడ్ సిచ్యువేషన్ కాబట్టి ఐస్ క్రీమ్స్ ఎందుకు అలౌ చేయొద్దు అనేసి మేమే అనుకున్నాము. సో ఐస్ క్రీమ్ అయితే అవాయిడ్ చేశాము. సో కుకింగ్ అయితే స్టార్ట్ చేసేసాను. ఫస్ట్ అయితే కర్రీ చేసేసి పక్కన పెట్టేస్తే మనకు సగం పని అయిపోతుంది కదా, రైస్ తొందరగానే అయిపోతుంది అనేసి నేనైతే బగారా రైస్కి అయితే అన్ని చాపింగ్ చేసేసుకొని రైస్ అయితే ఈ విధంగా స్టార్ట్ చేశాను. నేను మార్నింగ్ 8కి స్టార్ట్ చేశాను వంట వచ్చేసి. 8కి స్టార్ట్ చేస్తే నాకు ఆల్మోస్ట్ 11 వరకు మొత్తం కంప్లీట్ అయింది. రైస్, కర్రీ, ఇంకా మిగిలిన స్వీట్ హాట్ అల్లం మొత్తం 11 వరకల్లా నాకు కంప్లీట్ అయిపోయింది అనమాట. తర్వాత మేము రెడీ అయ్యి వచ్చేసాము. తన్వి కూడా నాకు హెల్ప్ చేస్తాను అనింది. సో అంతకంటే ముందు రోజు నైట్ బయట తిరగడం, కేక్ ఆర్డర్ చేయడం అవన్నీ అవ్వడం వల్ల కొంచెం లేట్ అయ్యేసరికి తన్వి సరిగా పడుకోలేదు కాబట్టి ఆ రోజు లేట్గానే లేచింది. అదేవిధంగా కొంచెం డల్గా కూడా ఉంది. సో పిల్లలకి ఈ విధంగా ఎగ్స్ బాయిల్ చేశాను, రైతా కూడా ప్రిపేర్ చేస్తున్నాను చూడండి. మొత్తం అయితే అన్నీ ప్రిపేర్ అయిపోయాయి. తర్వాత లాస్ట్లో అయితే ఈ విధంగా ఉంది, ఒకసారి అయితే చూసేయండి. ఇంకా బనానాస్ తీసుకున్నాం, ఫ్రూట్స్ ఏవైనా ఇద్దాము అనేసి అనుకున్నాం, బనానాస్ తీసుకున్నాము. అదేవిధంగా స్వీట్ హాట్ అని చెప్పాను కదా, మిర్చి బజ్జీ అండ్ జిలేబీ మేము అయితే బయట నుంచి ఆర్డర్ చేసాం. అవి అంటే ఇంట్లో చేయడం కొంచెం నా ఒక్కదానికి కష్టమవుతుందని చెప్పేసి ముందు రోజు నైటే బయట నుంచి ఆర్డర్ అయితే
పెట్టేసి మార్నింగ్ 11 కల్లా ఇచ్చేలాగా మేము మాట్లాడేసుకున్నాం. వెళ్తూనే దారిలో కేస్ బేకర్స్ ఉంటే అక్కడికి వెళ్ళేసి ఒక కేక్ అయితే బర్త్డే కేక్ అయితే తీసుకున్నాం అన్నమాట. యాక్చువల్లీ ఈవినింగ్ బర్త్డే కేక్ అయితే వేరే మేము ప్లాన్ చేసాము. దాని థీమ్ వచ్చేసి తన్వి డ్రెస్ కలర్ కి మ్యాచ్ అయ్యేలాగా నేను ఆర్డర్ అయితే చేశాను. మొత్తానికి అయితే ఆర్ఫనైజ్ కి వచ్చాము. ఇది వచ్చేసి తపస్వి ఫౌండేషన్. ఇది వచ్చేసి చందానగర్ లో ఉంది. మేమేమనుకున్నామంటే గర్ల్స్ ఆర్ఫనైజ్కి వెళ్ళి అక్కడ ఫుడ్ పెడదాము అనేసి అయితే అనుకున్నాము. కాకపోతే మేము అప్రోచ్ అయిన గర్ల్స్ ఆర్ఫనైజెస్, చిన్నపిల్లల ఆర్ఫనైజెస్ ఏవి కూడా మనల్ని అలో చేయలేదు. స్ట్రిక్ట్గా కొంచెం వాళ్ళు ఏం చేశారంటే కోవిడ్ తర్వాత ఎవరిని అలో చేయట్లేదు అన్నట్టుగా చెప్పారు. ఇది వచ్చేసి తపస్వి ఫౌండేషన్ వచ్చేసి ఎక్కువ మందికి కూడా అలో అయితే లేదు అని చెప్పారు. ఒక 4-5 మెంబర్స్ అయితే ఓకే కేక్ కట్ చేయడానికి, అంతేకాని ఎక్కువ మందిని అలో చేయలేదు అని చెప్తే ఓకే అని చెప్పేసి మేమైతే ఈ విధంగా ప్రిపేర్ అయితే వచ్చామన్నమాట. మేమైతే లంచ్ టైం వరకు అయితే ఫౌండేషన్కి అయితే చేరుకున్నాము. ఫస్ట్ ఇంకా పిల్లలకి లంచ్కి లేట్ అవుతుంది అని చెప్పేసి కేక్ అయితే కట్ చేయించాము. మేము తన ఫస్ట్ బర్త్డే నుంచి కొంచెం బయట ఎక్కడైనా చేద్దామన్న ప్లాన్ అయితే ఉండే, అది థర్డ్ బర్త్డేకి నెరవేరింది. ఈ హాస్టల్లో కూడా చాలామంది పిల్లలు ఉండేవాళ్ళంట, కాకపోతే అప్పుడు లేరు అనేసి చెప్పున్నారు. ఉన్న పిల్లలతో అయినా మేము సెలబ్రేట్ చేసుకున్నందుకు మాకు చాలా హ్యాపీ అనిపించింది. ఒకటి ఏంటి అంటే తన్విక ఆ రోజు మార్నింగ్ నుంచి కొంచెం డల్గా ఉంది తను. అంటే నైట్ లేట్ అయినందుకు, కొంచెం బయట తిరగడం ఎక్కువైనందుకో తెలియదు, కానీ అస్సలు యాక్టివ్గా లేదు, చాలా డల్గా ఉంది. నైట్ తిన్న రైస్ కూడా తనకి డైజెస్ట్ అవ్వక వామిటింగ్ చేసిందన్నమాట ఇప్పుడు, అందుకే కొంచెం అన్ఈజీగా ఉంది. తర్వాత ఈవినింగ్ వరకైతే కొంచెం పడుకొని లేచింది. పడుకొని లేచిన తర్వాత కొంచెం యాక్టివ్ అయ్యింది. సో ఇప్పుడైతే పిల్లల్ని తినడానికని కూర్చోబెట్టేసి ఉన్నాము. తన్వి వడ్డిస్తా అనేసి టేబుల్ మీద తన్వి కూడా కూర్చొని నేను పెడతాను అనేసి అంటూ వడ్డిస్తుంది. మాకైతే టోటల్గా తన్వి థర్డ్ బర్త్డే ఈ విధంగా బయట ఆఫ్టర్నూన్ సెలబ్రేట్ చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది. అదేవిధంగా నైట్ అయితే మేము ఇంట్లో కూడా సెలబ్రేట్ చేసాము. అంటే అపార్ట్మెంట్లోని పిల్లలను, దగ్గర ఫ్రెండ్స్ని, రిలేటివ్స్ని అయితే ఎవరిని ఇన్వైట్ చేయలేదు. ఫ్రెండ్స్ వరకు, ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళ వరకు ఇన్వైట్ చేసి తన్వి థర్డ్ బర్త్డే అయితే సెలబ్రేట్ చేశాము. మాకైతే చాలా హ్యాపీగా ఉంది. వీడియో అయితే కంటిన్యూ అవుతుంది. దీని తర్వాత ఈవినింగ్ బర్త్డే పార్టీ ఇంట్లో ఏ విధంగా జరిగిందనేది కూడా ఇంకో వీడియో అయితే నేను పోస్ట్ చేస్తాను, అది కూడా చూడండి. నా ఛానల్ని కనుక ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా చిట్టి తల్లి చూడండి, తన చిట్టి చిట్టి చేతులతో పిల్లలకి వడ్డిస్తుంది. ఆ హ్యాపీనెస్ వేరు, వాళ్ళతో కూర్చొని తినింది, వాళ్ళతో ఒకసేపు ఆడుకుంది, మాట్లాడింది. ఈ బుడ్డోడు ఉన్నాడు కదా, వీడు ఆ హాస్టల్లో పిచ్చి యాక్టివ్ అన్నమాట, చాలా యాక్టివ్గా ఉన్నాడు. యాక్చువల్లీ మేము ప్రిపేర్ చేసుకొని తీసుకెళ్లిన ఫుడ్, పిల్లలు చిన్నపిల్లలు కదా, వాళ్ళు ఒక క్వాంటిటీ అయితే మాకు చెప్పారు ఇంత తీసుకురండి అని చెప్పేసి. నేనేం చేశానంటే తక్కువ అయితే బాగోదు అని చెప్పేసి దానికి డబుల్ క్వాంటిటీలో చేశానన్నమాట. మేము తీసుకెళ్ళిన దాంట్లో పిల్లలు తిన్నది కొంచెం కూడా అయిపోలేదు. అయితే అక్కడున్న వార్డెన్ వాళ్ళతో మాట్లాడేసి నైట్కి కూడా మీరేం రైస్ ప్రిపేర్ చేయకండి, ఇదే తీసుకోండి అంటే అదే తీసుకున్నారు. అలా తీసుకున్న మార్నింగ్కి ఈవినింగ్కి వాళ్ళు తీసుకున్న ఇంకా మిగిలింది. దాన్ని మేము వేరే దగ్గర డిస్ట్రిబ్యూట్ చేసాము, అదంతా వీడియో అయితే తీయలేదు. కాకపోతే పిల్లలైతే సాటిస్ఫై అయ్యారు, హ్యాపీగా భోజనం చేశారు, వాళ్ళైతే హ్యాపీగా ఉన్నారు. మాకు అది చాలా హ్యాపీ అనిపించింది. తన్వి కూడా వీళ్ళతో పాటు కూర్చొని తినింది కొంచెం. మేమెందుకు క్వాంటిటీ ఎక్కువ చేసామనంటే తక్కువైతే మనకు అయ్యో సరిపోలేదు అన్న ఫీల్ ఉంటుంది. ఎప్పుడైనా మనం ఇంట్లో అయినా బయట ఎక్కడైనా ఎవరికైనా పెట్టేటప్పుడు తగ్గితే బాధపడేది కంటే మిగిలితే అందరికీ హ్యాపీగా ఉంటుంది కదా, మిగిలినా పర్లేదు ఎవరికి తగ్గకూడదు అని చెప్పేసి క్వాంటిటీ అలా ఆ విధంగా ఎక్కువ అయితే చేశాను. పిల్లలందరూ భోజనం చేసిన తర్వాత కాసేపు ఉండి వాళ్ళతో మాట్లాడి తన్వి కొద్దిసేపు ఆడుకుంది. అవా అన్నయ్య వాళ్ళతోటి, అన్నయ్య అన్నయ్య అనుకుంటూ బాగా ఆడుకుంది పిల్లలతోటి. కాసేపు ఉండి మేము బయలుదేరామన్నమాట, ఎందుకంటే ఈవినింగ్ మళ్ళీ బర్త్డే పార్టీ కోసం ఫ్యామిలీ ఫ్రెండ్స్ని అలా పిలిచాం కదా, వాళ్ళకి డిన్నర్ ప్రిపేర్ చేద్దాము అని చెప్పేసి
త్వరగా వచ్చేద్దామని చెప్పేసి అనుకున్నాము. ఎట్లీ వచ్చేసరికి ఆల్మోస్ట్ 3:30 అయ్యిందనమాట. మార్నింగ్ వెళ్ళేసి ఇవన్నీ చేసాం కావచ్చు, కొంచెం టైర్డ్ అయ్యి ఉండేసరికి కొద్దిసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ ఈవినింగ్ డెకరేషన్ అవన్నీ స్టార్ట్ చేసాము. ఇదే అండి వీడియో. వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.